కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో గత 4 రోజులుగా విఆర్ఏలు నిర్వధిక సమ్మెను కొనసాగిస్తున్నారు। ఈ సందర్భంగా విఆర్ఏలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి 2020వ సంవత్సరంలో అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విఆర్ఏల పే స్కేల్‌ను వెంటనే అమలు చేయాలంటూ అలాగే అర్హత కలిగిన విఆర్ఏలకు వెంటనే పదోన్నతిని ఇవ్వాలన్నారు। 55 సంవత్సరాలు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇస్తూ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలన్నారు। విఆర్ఏలము రాష్ట్ర పిలుపు మేరకు నిరవేదిక సమ్మె చేస్తున్నాము। సుమారు ఇప్పుడు 4 రోజులుగా కావస్తుంది। ప్రభుత్వం మరి ముద్దు నిద్రపోతుంది। ఇప్పటికి కూడా మాకు పే స్కేలు గతంలో 2017లో చెప్పడం జరిగింది, మరి 2020లో చెప్పడం జరిగింది, మళ్ళీ మొన్న అసెంబ్లీ సాక్షిగా 2022లో కూడా చెప్పడం జరిగింది। కావున ఆయన చెప్పడమే చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు। ఇప్పటికి కూడా మాకు పే స్కేలు చేయాలని 10,500 జీతం మాకు ఈ కూరగాయల రేట్లు కానీ పప్పు కానీ ఉప్పు కానీ మరి మంచి నూనె ధరలు ఇవి పెరిగినాయి కాబట్టి మాకు 10,500 జీతం సరిపోవడం లేదు। కావున ప్రభుత్వము పే స్కేల్ చేసి అర్హులైన విఆర్ఏలకు వారి వారసులకు 55 సంవత్సరాలు నిండిన వాళ్ళను అలా వారసులకు ఉద్యోగాలు కల్పిస్తామని మరియు అర్హులైన విఆర్ఏలకు ప్రమోషన్ కల్పిస్తామని మరి గతంలోనే అసెంబ్లీలో సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది। అలాగే మరి ఆ డిమాండ్లు ఆయన చెప్పినట్టు మరి రాష్ట్ర కమిటీ కూడా ఒక 10 సార్లు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మళ్ళీ ఎమ్మెల్సీ కవితక్కను కూడా కలవడం జరిగింది। హాయిగా మేము చేస్తామని చెప్పడం ద్వారా అది రోజు ఇప్పుడు 2022కు అయింది। కావున రాష్ట్ర పిలుపు మేరకే ఈ సమ్మె నిరవేదిక సమ్మెలు రాష్ట్ర లెవెల్లో 33 జిల్లాల్లో ప్రతి మండలంలోని విఆర్ఏల అందరము నిరవేదిక సమ్మె అన్ని మండలాలలో చేస్తున్నాము। కావున ప్రభుత్వం కూడా స్పందించి ఈ విఆర్ఏలలో ఎక్కువ మంది మరి ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు మరి అగ్రవర్ణాల కులాలకు చెందిన వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు। కావున ప్రభుత్వము వీళ్ళందరిపై దృష్టి సారించి మాకు పే స్కేల్ మంజూరు చేయాలని మరి ఈ యొక్క దోమకొండ మండలం నుంచి మరి విఆర్ఏలము మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది। ఈ సమ్మె 4 రోజులుగా అవుతుంది। కావున ప్రభుత్వము స్పందించి మాకు పే స్కేల్ మంజూరు చేయగలరని కోరుతూ దోమకొండ మండల తరపున అందరికీ నమస్కారం।